సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉంటేనే ఏదైనా సాధ్యం, సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. అప్పటి వరకు కలిసి తిరిగిన వాళ్ళు కూడా మొహం చాటేసే పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఉర్రూత లీగించిన ఎంతోమంది ప్రముఖులు తమ చివరి దశలో ఎలాంటి పరిస్థితులను అనుభవించి చనిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వారిలో కమెడియన్ ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు కమెడియన్స్ కి ఉండే ఇంపార్టెన్స్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం కమెడియన్స్ కోసం మాత్రమే థియేటర్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో భారాలు ఒత్తిడులు ఎదుర్కొంటూ సాగుతున్న ప్రేక్షకుడిని కాసేపు వినోదంలోకి తీసుకువెళ్లి వాళ్ళ కష్టాలను కాసేపు అయినా మర్చిపోయేలా చేసి నవ్వించడం ఒక కమెడియన్కే సొంతం. మన టాలీవుడ్లో అలా నవ్వించే కమెడియన్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నా కొంతమంది కమెడియన్స్ మాత్రమే చరిత్రలో ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేని చెరగని ముద్ర వేసుకుని ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ఈ ఐరన్ లెగ్ శాస్త్రి. బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ కనిపిస్తే ఇప్పటికీ ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతున్నారంటే వాళ్ళ జోడీ ఎంత హిట్ అయిందో మనకి తెలుసు. బాబు మోహన్ కోట శ్రీనివాస్ జోడీ తర్వాత అంతగా పేరొందిన జోడీ ఎవరు అంటే ముమ్మాటికి ఐరన్ లెగ్ శాస్త్రి బ్రహ్మానందం జోడీ అనే చెప్తారు. ఈవీవి తెరకెక్కించిన అప్పులో అప్పారావు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యి దాదాపు 150 సినిమాల్లో కమెడియన్గా నటించి ప్రేక్షకుల మధ్యలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ని సృష్టించుకున్న ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథ్ శాస్త్రి. సినిమాల్లోకి రాకముందు ఈయన వృత్తి పౌరోహిత్యం. ఒకరోజు ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ ఒక పెళ్లికి వెళ్లాడు. ఆ పెళ్లిలో గునుపూడి విశ్వనాథ్ గారే పురోహితుడు. ఈ పెళ్లిలో మధ్య మధ్యలో గునుపూడి విశ్వనాథ్ గారు పేల్చిన కొన్ని జోకులకి ఈవీవి గారు పగలబడి నవ్వారట. విశ్వనాథ్ శాస్త్రి గారి కామెడీ టైమింగ్ ని విపరీతంగా నచ్చిన ఈవీవి సత్యనారాయణ గారు ఆయనకు ఫోన్ చేసి తాను రాజేంద్ర ప్రసాద్ తో తీయబోతున్న అప్పుల అప్పారావు అనే సినిమాలో ఒక అద్భుత పాత్ర కోసం అడిగారట. రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఆఫర్ చేశాడట ఈవీవి గారు. వెంటనే ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకొని హైదరాబాద్ కి వచ్చేశారు విశ్వనాథ్ శాస్త్రి గారు. ఆ పాత్ర పేరే ఐరన్ లెగ్ శాస్త్రి. బ్రహ్మానందం పక్కన అసిస్టెంట్గా విశ్వనాథ శాస్త్రి గారు పండించిన హాస్యంని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో ఆయన చేసిన ఐరన్ లెగ్ అనే పాత్ర పేరే ఆయన అసలు పేరుగా మారిపోయింది. అంతలా ఆయన ఆ పాత్ర ద్వారా హాస్యంని పండించారు. ఆయన భారీ శరీరమే ఆయనకు ఈ సినిమాలో అవకాశం తెచ్చి ఇచ్చిందని అంటుంటారు. ఆయన ఈ సినిమాలో కనిపించేది తక్కువే, అయినా ఆయన అడుగు పెడితే ఏ పైనైనా సర్వనాశనం అవుతుంది అన్న కాన్సెప్ట్లో కామెడీ నడుస్తూ ఉంటుంది. అయితే అన్ని పాత్రలు దాదాపు ఇదే కాన్సెప్ట్లో ఉండేవి. దురదృష్టాన్ని తీసుకొచ్చే బ్రాహ్మణుడి పాత్రలే ఆయనకు ఎక్కువగా వస్తూ ఉండేవి. లావుగా ఉన్నారు అన్న ఒక ట్రేడ్ మార్క్ ఆయనకు బోలెడు అవకాశాలు తెచ్చిపెట్టింది. అలా మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించిన ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమా అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అప్పట్లో డైరెక్టర్లు కేవలం ఐరన్ లెగ్ శాస్త్రి గారి కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాసుకునేవారు. అలా కాలం కలిసి వచ్చి శాస్త్రి గారు దాదాపు 150 సినిమాలకు పైగానే చేశారు. అయితే సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాడో అంతే తొందరగా కింద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్లో ఆస్తులు బాగా ఏర్పరచుకోవాలి. కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అలా ఆస్తులను ఏర్పరచుకోవడంలో విఫలమయ్యాడు. మారుతున్న కాలం కొద్దీ డైరెక్టర్ల అభిరుచులు కూడా మారాయి. దీంతో ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమా అవకాశాలు రావడం మెల్లగా తగ్గిపోయాయి. దీంతో ఆయన మళ్ళీ తన అసలు వృత్తి అయిన పౌరోహిత్యాన్ని చేయడం ప్రారంభించాడు. కానీ ఏ ముహూర్తానో ఈవీవి గారు ఐరన్ లెగ్ అని పేరు పెట్టాడో తెలియదు, కానీ ఆ పేరే విశ్వనాథ్ శాస్త్రి గారికి శాపంలా మారింది. ఈయనని పురోహితుడిగా పెట్టుకుంటే శుభం జరగదు అని చాలామంది ఆయన్ని తమ శుభకార్యాలు జరిపించడానికి పిలిచేవారు కాదు. దీంతో శాస్త్రి గారికి ఆర్థిక సమస్యలు ఎదురవడం మొదలుపెట్టాయి. తన కుటుంబంని పోషించలేక అప్పట్లో శాస్త్రి గారు పడిన బాధలు వర్ణనాతీతం. అయినప్పటికీ ఎలాగోలా వాటిని తట్టుకుని ముందుకు సాగిన శాస్త్రి 2006లో గుండె సంబంధిత వ్యాధికి గురయ్యారు. దీంతో తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు అప్పట్లోనే ప్రభుత్వాన్ని కోరారు. ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న కొందరు సినీ నటులు ఆయనకు కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. ఒక్కనొక సందర్భంలో అధిక బరువు వల్ల ఐరన్ లెగ్ శాస్త్రికి గుండె నొప్పి రావడం మొదలైంది. దానికి తోడు పచ్చకామెర్లు కూడా తోడవడంతో ఆయన మరణించారు. ఆయన మరణించిన సమయంలో కొడుకు మరియు భార్య వేరే ఊర్లో ఉన్నారు. వాళ్ళు రైలు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో అనాథ జీవంలాగా ఓ రిక్షాలో పడి ఉన్న ఐరన్ లెగ్ శాస్త్రి పార్థివ దేహాన్ని చూసి చలించిపోయారు. మరణించిన అతడి భౌతికాయాన్ని అంబులెన్స్లో కాకుండా ఒక రిక్షాలో ఈడ్చుకొని వెళ్లారని, కాళ్ళు నేలకి రాసుకుని చేతులు బయటకొచ్చి చూస్తేనే కళ్ళు చెమ్మగిల్లే సంఘటన అది. అలా కోట్ల మంది అభిమానులున్నా
ఓ అనాథల శాస్త్రి గారి జీవితం ముగిసిపోయింది. అయితే ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజులు తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని ఇప్పటికీ కొందరు సినిమా ప్రముఖులు గుర్తు చేసుకుంటారు. సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రను ఎక్కువగా దరిద్రానికి దురదృష్టానికి సింబాలిక్గా చూపించి నవ్వులు పూయించారు దర్శకులు. నిజానికి అది తెరపై పాత్రే అయినప్పటికీ ఆ పేరు ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కొంతమంది సినీ ప్రముఖులు సహాయంతో అంత్యక్రియలు జరిపించి ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని ఎక్కువగా ఆదుకుంది మాత్రం కాదంబరి కిరణ్ గారే. ఆయన వల్లే నేను ఈరోజు నా చదువును పూర్తి చేయగలిగాను అని నన్ను ఆయన సీఏ కూడా చదివించారని చెప్పుకొచ్చాడు ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు. తనకి కూడా తన తండ్రిలాగా గొప్ప నటుడిగా ఎదగాలని ఉంది అని ఎవరైనా అవకాశం ఇస్తే తనని తాను ఖచ్చితంగా నిరూపించుకుంటానంటున్నాడు శాస్త్రి గారి కొడుకు. మరి ఈయనకి అవకాశం ఇచ్చే ఆ దర్శకుడు ఎవరో చూద్దాం. నలుగురిని నవ్వించడానికి సృష్టించిన ఐరన్ లెగ్ అనే పేరు ఆయనకి మాత్రం శాపంగా మారింది. నిజం చెప్పాలంటే నలుగురిని నవ్వించిన ఆ పేరే ఆయన్ని మాత్రం ఏడిపించింది. ఐరన్ లెగ్ శాస్త్రి ప్రేక్షకుడి ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.